హలో అండి, నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు ఒక సూపర్ ఈజీ ఫార్ములా, ఇఫ్ కండిషన్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు అండ్ అప్లికేషన్ స్టేటస్ కానీ, లైక్ ఏదైనా అప్లికేషన్ పెండింగ్ స్టేటస్లు కానీ, లైక్ కండిషన్ ఏదైనా సరే కండిషన్ మీరు ఎలా వెరిఫై చేసుకోవచ్చు యూజింగ్ ఇఫ్ కండిషన్తో లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుని సూపర్ ఈజీగా ఎలా రాయొచ్చో మీకు ఈ వీడియో లెక్చర్లో నేను ట్రైన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే ఫస్ట్ టైం మీరు వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి డేటా అనాలిటిక్స్ అనాలిసిస్కి ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కమెంట్స్ కానీ లైక్స్ కానీ చేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అందుబాటులో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉన్నా డెఫినెట్లీ విల్ షేర్ విత్ యూ. మనం లెక్చర్లోకి వెళ్ళిపోదామా? చూడండి, ఇఫ్ కండిషన్ని మనము ఇక్కడ ఒక చిన్న డేటా తీసుకున్నాను నేను, అప్లికేషన్ను డేట్ ఇప్పుడు సబ్మిట్ చేశారు అప్లికేషన్ అనేది. కండిషన్ ఏంటంటే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత 90 డేస్ కానీ 90 డేస్ అబో అయిపోతే అప్లికేషన్ రీసబ్మిట్ చేసుకోవాలి లేకపోతే రీవెరిఫై చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా మనము కండిషన్ రాస్తున్నాం. ఇక్కడ చూడండి, సింటెక్స్ ప్రకారం చూసుకుంటే ఇఫ్ లాజికల్ టెస్ట్, ఫస్ట్ లాజికల్ టెస్ట్ అంటే ఆ కండిషన్ ఏం అప్లై చేయాలనేది ఫస్ట్ థింగ్ మనం కండిషన్ ప్రిపేర్ చేసి, కండిషన్ ట్రూ అయితే ఏ మెసేజ్ డిస్ప్లే చేయాలి సెల్లో, కండిషన్ ఫాల్స్ అయితే ఏ మెసేజ్ డిస్ప్లే చేయాలనేది మేజర్ ఆబ్జెక్టివ్ అనమాట ఈ లెక్చర్కి. సో ఇక్కడ చూడండి, క్విక్గా నేనేం చేస్తున్నాను, ఈ డేట్ని లెస్ దెన్ లైక్ 90 డేస్కి అబోవ్గా ఉందా ఏంటి అనేది కంపేర్ చేయడానికి మనం ఇది తీసుకున్నాము. సో ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషన్ ఎంత సింపుల్గా రాయొచ్చు అంటే, ఇఫ్ చూడండి సింపుల్గా, ఇఫ్ ఈ రోజుతో అప్లికేషన్ డేట్ని మనం కంపేర్ చేస్తాం. ఎందుకంటే 90 డేసా 100 డేసా ఎన్ని డేస్ అవుతుంది అప్లికేషన్ అనేది తెలుసుకోవాలనుకుంటే మనం ప్రజెంట్ కరెంట్ డేట్తో చెక్ చేయాలి. సో కరెంట్ డేట్ రావాలంటే ఏం చేస్తాం, టుడే అనే బిల్టిన్ ఫంక్షన్ తీసుకుంటామండి. టుడే అని బిల్టిన్ ఫంక్షన్ ఎక్సెల్లో ఉంది, మనం ఏం దానికోసం సపరేట్ గేమ్ ప్రోగ్రామ్ రాయక్కర్లేదు. సో టుడే మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ డేట్, ఆ డేట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఎట్ ది రేటు అవన్నీ కూడా వచ్చేస్తాయి, మనం ఏం చేసింది లేదు. సో ఈ డేట్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 పెట్టేసి కామా పెడితే లాజికల్, ఒక లాజికల్ కండిషన్ మనం ప్రిపేర్ చేసాం అనేది ఇంత ఈజీ. ఎందుకంటే టుడే డేట్తో పాత డేట్తో ఉన్న కరెంట్ డేట్ వస్తుంది, అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90కి అబవ్ ఉందా తక్కువ ఉందా లేకపోతే ఈక్వల్గా ఉందా అనేది కండిషన్ చెప్పేస్తుంది. అది ట్రూ అయితే ఏం డిస్ప్లే చేయాలి, ఫాల్స్ అయితే ఏం డిస్ప్లే చేయాలనేది ఇప్పుడు మనం రాస్తాం. చూడండి, ఇఫ్ వాల్యూ ఈజ్ ట్రూ వాట్ ఇస్ ద మెసేజ్ వీ నీడ్ టు పుట్ హియర్, పెండింగ్ అని పెడుతున్నాను, పెండింగ్ కామా. ఒకవేళ ట్రూ లైక్ ఫాల్స్ అయితే టు బి, మీ ఇష్టం అండి ఏదైనా రాసుకోవచ్చు వెరిఫై. నేను ఒక చిన్న మెసేజ్ని నేను డబుల్ కోట్స్ ఎండ్ చేసి ఎండ్ పారాంథసిస్తో క్లోజ్ చేసుకుంటే హిట్ ఎంటర్ చేయగానే చూడండి ఫ్లాష్ లాగా అప్లికేషన్ మొత్తం అంతా కూడా మనకి ఫిల్ అయిపోవడం జరిగింది ఈ టేబుల్లో. అయితే ఒకవేళ ఫిల్ కాకపోతే ఇక్కడ నుంచి డబుల్ క్లిక్ కొడితే ప్లస్ సింబల్తో మీకు ఆటోమేటిక్గా ఇది ఫిల్ అయిపోవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఏవైతే 90 డేస్కి అబోవ్ ఉన్న అప్లికేషన్స్ ఉన్నాయో అన్నిటికీ పెండింగ్ స్టేటస్ వచ్చింది. ఇక్కడ మన కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి టు బి వెరిఫై అని క్లియర్గా ఈ మెసేజ్ కూడా మనకి ఎండింగ్ పాయింట్ మెసేజ్ కూడా రావడం జరిగింది. ఎంత సూపర్ ఈజీ అండి డేటా మీ టైం సేవ్ చేసుకోవడానికి, ఫిల్టర్ చేసుకోవడానికి. ఒకవేళ ఇలాంటి ఆ ఫార్ములా రాసి ఈ స్టేటస్లో మీరు సింపుల్గా ఫిల్టర్ యూస్ చేసి పెండింగ్ టు బి వెరిఫై లిస్టుని ఫిల్టర్ చేసుకుంటే హౌ మచ్ టైమ్ ఇట్ విల్ సేవ్ యూ, ద ఎక్సెల్ విల్ లైక్ మేక్ యూ మాస్టర్ బై లెర్నింగ్ దీస్ టైప్ ఆఫ్ స్మాల్ స్మాల్ టెక్నిక్స్ బై యాడింగ్ యువర్ కరియర్. నేను అనుకుంటున్నాను ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి వీడియో లెక్చర్స్ కోసము ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.